पात्र के सोदर की नमस्कार तेलुगुदेश पार्टी मंत्रुलु तेलुगुदेश पार्टी शासन सभ्युलु मात्लाडुतुन्न तीरु चूस्ता उंटे सभ्य समाजं सिग्गुपड़े विधंगा वेलवार तालूकु व्यवहारशैली कनबड़ता उंदि। ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వదాలు ఉండి ఈ దేశంలోనే సీనియర్ ని నేను రాజకీయాలకు అందరికంటే ముందొచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన ప్రసంగాలు చూస్తా ఉంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి। నేనేసిన రోడ్లు నిన్నిచ్చిన పింఛన్లు అనేటువంటి మాట మాట్లాడుతున్న ద్వారం చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు కనబడతా ఉంది। వేల బెదిరించే పద్ధతిలో ఎన్నికల్లో నేను 5000 అయినా రూపాయలు ఇచ్చి ఓటు కొనుకోగలననే మాటలు మాట్లాడి తన పరువుని దిగజార్చుకునే విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా ఇవేళ ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆయన ఎక్కడ మార్పు వచ్చిన పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు। నిన్న మనం చూసాం సదావర్తి భూముల కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మరి లోకేష్ గారు హైకోర్టు ఎవరునైతే మీరు తీసుకోండి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారిని తీసుకోమని చెప్పి 5 కోట్లు ఎక్కువచ్చే తీసుకోమని చెప్తే నువ్వు ఎలా కడతావో చూస్తాను అన్నాడు। ప్రభుత్వం ఉందనే సంకేతాలని లోకేష్ గారు వదిలించారా? ఎక్కడంతా అతను నోటికి అడ్డగట్ట వేసే ముఖ్యమంత్రి సీనియర్ అని చెప్పుకున్న ముఖ్యమంత్రికి నీ కొడుకు బుద్ధి చెప్పుకునే అవకాశం కూడా నువ్వు తీసుకోకపోతే ఈ రకంగా బెదిరింపులు పాల్పడే విధంగా ఉంటే హైకోర్టు తీర్పులు కూడా ఎవరైతే కొనుకోడని ముందుకొస్తే వాళ్ళ మీద బెదిరింపులు చేయడం న్యాయం అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం। అలాగే ఒక మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ గారు బీర్ని ఆరోగ్య డ్రింక్ అంటాడు, నిజంగా నువ్వు అన్నట్టు బీర్ని ప్రమోట్ చేయదలుచుకుంటే మెడికల్ షాపులోనో లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారానో ఇప్పించాలి తప్ప ఈవేళ ఆరోగ్యానికి హానికరం మద్యమని స్టిక్కర్ అంటించే బీర్ల గురించి ఇవేళ ఈ రకంగా మాట్లాడడం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నా। నిన్న హెరిటేజ్ వ్యాన్లో ఎర్ర దొంగలతో ఎర్రచందనం దొంగలు తిరిగితే దాని గురించి అవాకులు చవాకులు మాట్లాడే పరిస్థితి అమర్నాథ్ రెడ్డి గారు అలాగే కడప ఆదినారాయణ రెడ్డి గారు కడప జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఇవాళ ఎదురుదాడి చేసే పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ వ్యాన్లో దొరికితే చాలా సీరియస్ ఇష్యూ। ఒకవేళ నిజంగా దొంగలే పని చేస్తే ఆ సంస్థ ఇమీడియట్గా ముందుకొచ్చి ఖండించాల్సింది పోయి రాష్ట్ర మంత్రులు ఖండించే పరిస్థితి ఉందంటే ఎంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి లేదు। దాని మీద చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రోజా గారు స్పందించి హెరిటేజ్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని గతంలో నారావారి పల్లెలో చంద్రబాబు నాయుడు భూమిలో కూడా ఇంటి పొలంలో కూడా ఎర్రచందన దొంగలు దొరికాయి, మళ్ళీ ఈ రకంగా అక్రమ రవాణా జరుగుతుంది ఈ మూడేళ్ళు అని చెప్పి చెబితే సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఏ విధంగా మాట్లాడారు మీరు చూశారు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆయన ప్రవర్తన ఉంది। కేవలం తనకు టికెట్ రాదేమన్న భయంతో వైసీపీ నుంచి వెళ్ళిన గండి బాబ్జీకి టికెట్ ఇస్తారన్న భయంతో ఈవేళ లోకేష్ గారు మెప్పు పొందడం కోసం వాళ్ళ హెరిటేజ్ మీద రోజా గారిని అవాకులు చవాకులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం। ఇదే కాదు ముఖ్యమంత్రి గారు సిట్ విషయంలో ఏ విధంగా మాట మార్చారో, విశాఖపట్నం భూముల విషయంలో ఏ విధంగా మాట మార్చారో, ఏజెన్సీలో ఉన్నటువంటి ఆంత్రాక్స్ లాంటి అంటువ్యాధుల వల్ల అక్కడ ఉన్న రోగాలు బారిన పడుతున్న గిరిజనుల్ని రక్షించడం విఫలమయ్యి అక్కడ కామిరేని శ్రీనివాసరావు ఏం మాట్లాడుతున్నారో, మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఏం మాట్లాడారో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడుతో సహా క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా సంధి ప్రాలాపన పెరిగిందనేది ఇవాళ అందరూ కూడా మాట్లాడే పరిస్థితి। వీళ్ళందరికీ కూడా ఒక పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి వైద్యం కానీ చేయించకపోతే రాబోయే కాలంలో చాలా ప్రమాదమైన పరిస్థితి అనేది వీళ్ళందరూ కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం। ఇవాళ రాష్ట్ర ఇవాళ విశాఖపట్నం జిల్లాలో ఒక పక్క భూమి కుంభకోణం, మరో పక్క గంజాయి అక్రమ సాగు, మరో పక్క డ్రగ్స్ వినియోగం, ఒక పక్క కాలుష్యం అనేక రకాలుగా సతమతమవుతూ ఉన్న విశాఖపట్నంతో పాటు నిన్ననే అనంతపురం జిల్లాలో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను రుణమాఫీ చేసినా కూడా నా మీద ఎదురు దాడి చేస్తానన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు। మీరు రుణమాఫీ ఏ మేరకు చేశారు, మీరు ఇస్తానన్నది ఎంత,
మీరిస్తారని 25000 కోట్ల రూపాయలకు ఈ రోజుకి కూడా రుణమాఫీ చేయకుండా కేవలం 10000 కోట్ల మాత్రమే చేసి రుణమాఫీ అయిపోయిందని చెప్పి మీరు అబద్ధాలు చెప్తుంటే ప్రజలు నమ్మలేదని ప్రజలు నిందించడం కరెక్టా అని చెప్పి మీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతే కాదు ఇవల్ల రాష్ట్ర ప్రభుత్వ పాలనంతా కూడా చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉంది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ బైబిల్ గా మహాభారతంగా భావించేటటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ఇవల్ల వార్తలు చూస్తున్నాం రాజధాని రైతులు ఇవేళ అడుకు తినే పరిస్థితులు ఉంది పనులు లేక ఇవేళ ఉసూరు అంటున్నారని చెప్పి ఇవేళ మనం కథనా చూసే పరిస్థితి మనం చూస్తున్నాం రైతాంగం సంతోషంగా లేదు యువకులు సంతోషంగా లేరు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంలో సంతోషంగా లేరు మహిళల డ్వాక్రా సంఘాలు రుణమాఫీతో సంతోషంగా లేరు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని సంతోషపెట్టలేకపోవడం సరికాదు కదా ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆదరణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవేళ ఒక రకంగా అనారోగ్యం పాలైన ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ అవినీతి కోపంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ అత్యాస్త కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ అసందర్భ పేలపడి పోతున్నాడు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల తల పరిస్థితిని ఇవాళ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిస్మిస్ చేసిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనబడుతున్నాయి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహారం చేసి ఉందో ఇవాళ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అదే రకమైన హెచ్చరికలతోటి అదే రకమైన బెదిరింపులతోటి ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మరి ప్రజలు గమనించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం ఇప్పుడు ఈ రోజా గారి విషయంలో మా మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ గారు మాట్లాడతారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మధ్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి మద్యపాన నిషేధం కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తుంటే మరి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉండేటటువంటి మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత నారావారిది మరి ఏదైతే సుప్రీంకోర్టు హైవేల నుండి 500 మీటర్ల దూరంలో మరి మద్యం షాపులు కానీ బార్లకు కానీ లైసెన్సులు ఇవ్వద్దు అనే ఉత్తర్వును జారీ చేసిందో దాన్ని కూడా సాకుగా తీసుకుని ప్రతి ఒక్క ఉపద్రవాన్ని కూడా సాకుగా తీసుకుని తనకు అనుకూలంగా మార్చుకునే అలవాటు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మద్యాన్ని ఇళ్లకే పంపిస్తూ ఇళ్ల మధ్యన అలాగే గుడి పక్కన అలాగే బడి పక్కన అలాగే పార్కుల పక్కన జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మరి మద్యాన్ని సరఫరా చేయడానికి చర్యలు చేపడుతున్నారంటే వీళ్ళ పరిపాలన ఎంత నీచంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి మరి తొలి సంతకం అన్న విషయానికే మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి మీరు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా బెల్ట్ షాపులు నియంత్రిస్తానని మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తానని చెప్పి తొలి సంతకం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం చేసిన తర్వాత అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు మరి ఆ రెండు విషయాల్లో కూడా ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా మహిళలను మోసగించే పరిస్థితి తప్పనిసరిగా ఈ మద్యం పాలసీని వెంటనే వెనక్కి తీసుకోకపోతే జనాభా జనసాంద్రతను బట్టి మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చే దిక్కుమాలిన స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మరి విశాఖపట్నంలో ఏయులో జగన్మోహన్ రెడ్డి గారు యువబేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటే పర్మిషన్లు ఇవ్వడం చేత కానీ మీరు మద్యం వేలం పాటకు మాత్రం మరి ఏయులో పర్మిషన్లు ఇచ్చేంత దిగజార స్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్తుందంటే మరి మహిళల కన్నీటి బొట్టికి ఈ రాష్ట్రం కొట్టుకుపోతుందని తెలియచేస్తూ మరి ఏదైతే బాధ్యత లేకుండా నిన్నటి రోజున ఎక్సైజ్ మినిస్టర్ గారు జవహర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఈ తెలుగు దోహల పార్టీకి ఎనర్జీ డ్రింక్ అయినటువంటి బీరు తాగి ఈరోజు ఆయన ఆ మత్తులో అలాంటి మాటలు అలాంటి వ్యాఖ్యలు చేశారా అని మేము ప్రశ్నిస్తున్నాం మీకు అది ఎనర్జీ డ్రింక్ అయితే మీరు తాగండి మీ ఇంట్లో వాళ్ళతో తాగించండి అంతేగాని రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకువెళ్లే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి మీకు మంత్రిగా కొనసాగే అర్హత లేదని మరి వెంటనే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున డిమాండ్ చేస్తూ మరి అంతేకాకుండా నిన్నటి రోజున మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేక అవినీతి అక్రమాలకి మరి అనేక రకాలుగా రోజా గారు మొదటి నుంచి కూడా రోజా గారు తన వాయిస్ వినిపిస్తుంటే మరి రోజా గారిని అసెంబ్లీకి రానివ్వకుండా చేయడం రోజా గారిని మహిళా సదస్సుకు రానివ్వకుండా చేయడం
अलागे रोजा गारि मीद कक्षपूरित चर्यलु चेपडडं अनेदि मोदटि नुंचि ई रोजु वरकु जरुगुतूने उंदि। मरि आ क्रमंलो निन्नटि रोजुन मरि पेंदति शासन सभ्युलु बंडारु सत्यनारायण मूर्ति गारु मरि आयन वयसुनि मर्चिपोयि आयन स्थायिनि दिगजार्चुकोनि ఈ రోజు మహిళల పట్ల ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ చెప్పాలంటే మరి జుగుప్సతో మహిళలందరూ కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి। రాజకీయంలో వ్యాఖ్యలు ఉంటాయి, ప్రతివ్యాఖ్యలు ఉంటాయి, ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే సవాళ్లు ఉంటాయి, కానీ ప్రతి విషయానికి మీకున్న ప్రతి ఫ్రస్ట్రేషన్ కి మీకు మంత్రి పదవి రాలేదని, రేపు మంచి నామినేటెడ్ పోస్ట్ రాదని ఈ ఫ్రస్ట్రేషన్ లో ప్రతిసారి కూడా మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే క్రమంలో మహిళని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య। తప్పనిసరిగా మీరు ఏదైతే మహిళల విషయంలో మాట్లాడుతున్న తీరు వెనక్కి తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అంతా మీ ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టి మరి మీరు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పే విధంగా చర్యలు చేపడతామని, రోజాగర్ విషయంలో మీరు చేసినటువంటి కామెంట్స్ వెంటనే వెనక్కి తీసుకోకపోతే మరి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాను।